ఇలా గవర్నమెంట్ కూడగొట్టుకోరు. కానీ ఇలా కనుకల దిబ్బకి నీళ్లు రాకపోతే, జూపాకకి నీళ్లు రాకపోతే, బొత్తలపల్లికి నీళ్లు రాకపోతే, కరెంటు రాకపోతే, మీకు ఒడ్లు కొనకపోతే, ఈ కలుషిత అన్న గుండె కేసీఆర్ గారి నాయకత్వంలో బాధ అనిపిస్తుందక్క. మీ అందరిని చూస్తూ ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండక్క, ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజన్నా నీళ్ళకి తక్కువైందా, ఏ రోజన్నా కరెంటుకి తక్కువైందా, ఏ రోజన రైతు బంధు పడకుంటూ ఉండేనా, ఏ రోజు దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా పడకుండా ఉండేనా, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండక్క. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పెట్టుబడి పెట్టగానే మీ సెల్ ఫోన్ లో టింగ్ 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 అని 10,000 పడేది. ఇలా పడుతున్నాయి అక్క, మన పంట అయిపోయినాక కూడా మరి నీకు 2 ఎకరాలు ఉందా, నేను ఎకరం చేయిస్తా, నీకు 4 ఎకరాలు ఉందా, నేను 1 ఎకరం చేయిస్తా, నేను 5 ఎకరాలు ఉందా, నేను 10 ఎకరం చేయిస్తా, నీకు 10 ఎకరాలు ఉన్నా నీకు ఎందుకు చేయాలంటాను. ఇంత బలుపు కౌలు గారు, మీ అందరికీ చెప్తున్నా బాధ అనిపిస్తుంది. పాపము మా తాతలకి అవ్వలకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలగానే 2,000 రూపాయలు ఇచ్చేది, వికలాంగులకి 4,000 రూపాయలు ఇచ్చేది. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఇస్తామని మోసం చేసింది కూడా మీ అందరి కూడా తెలియజేస్తా ఉన్నాను. నా తాతలకి అవ్వలకి జనవరిలో వచ్చే పెన్షన్ ఎగురగొట్టిండు, కొత్త పెన్షన్ ఇచ్చాడు కాదు. నిజంగా బాధ అనిపిస్తుంది. నా ఆడబిడ్డలకి పెళ్లి చేసుకుంటే, నా ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నాడు. తులం బంగారం కాదు, కేసీఆర్ గారు ఇచ్చే 116,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా మీకు గుర్తున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ హాస్పిటల్కి మీరు వస్తే మీకు సిఎంఆర్ చెక్ కేసీఆర్ గారు పుట్టినాలు ఇచ్చినట్టు ఇచ్చాం, ఇది గుర్తుందా? నేను వచ్చి ఇచ్చేది మీ ఇంటికి గుర్తుందా? కళ్యాణ లక్ష్మి చెక్కులు మీ ఇంటికి వచ్చి ఇచ్చేది గుర్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి అక్క, ప్లీజ్ అక్క. నాకు బాధ అనిపిస్తుంది మన రాష్ట్రం ఇట్లా అయిపోతుందని. మీరు ఇంకోటి కూడా బాగా ఆలోచన చేయాలి. కొందరు సన్యాసులు దత్తమ్మలు ఆట ఆడరాక కజ్జలు బాగలేమని చెప్తున్నారు, సిగ్గు లేకుండా. మొన్న చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు అగ్గో మొత్తం కూలిపోయింది, ఇక మీకు నీళ్ళు అందుకే వస్తలేము అని చెప్పారు. మరి సిగ్గు లేకుండా ఎంటసీని అదే నంది పంపవలసిన మళ్ళా పట్టణ వచ్చితే నీళ్ళు వచ్చినాయి కదా, నువ్వు అవద్దు అని చెప్పిన ప్రజలకు అర్థమైపోయింది కదా. ఒక్కసారి మీరు ఆలోచించురక్క, కాళేశ్వరం అంటే చాలా పెద్ద ముచ్చట, మేడి గడ్డల ఎన్నే మీ పిల్లలు ఉంటాయి, దాంట్లో కేవలం ఒక 3 పిల్లల ప్రాబ్లం వచ్చింది. మన పన్నున్నాయి 32 పన్నులుంటాయి, ఒక్క పన్నుకి ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పోయి ఆ డాక్టర్తో చూసుకొని ఈ పన్నును రిపేర్ చేసుకుంటామా చేసుకోమా, చేసుకుంటామా చేసుకోమా, లేకుండా 32 పన్నులు తీసుకుంటామా? దట్టున్నది వీళ్ళ కథ. లంగదంగ అబద్ధాలు, మోసము, మోసపోరు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈసారి ఒక్కసారి ఆలోచించుడక, ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి, డిసెంబర్ 9 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను. రుణమాఫీ చేసిందా? చేసి వచ్చాడు ఆయనకి వినవర్తలేదు. ఇది అయినట్టుంది కొందరికి, అయినా ఇగో కాలే, కాకపోతే చేతికి తరపు కాలే 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 అని చెప్పి వస్తాను. కాలేదా? మీకు అక్క చెల్లెలకి మహాలక్ష్మి అని చెప్పిండు 18 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు ఉన్న ఆడబిడ్డకి ఎవరికున్నా 2,500 రూపాయలు ఇస్తానని ఇచ్చిందా? ఇచ్చిందా? ఇయ్యలే. మనకి తులం బంగారం ఇస్తామన్నాడు, ఇచ్చిందా? రైతు భరోసా 15,000 ఇస్తానని వేసిందా? మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుకుంటూనే బాధ. ఆ తాతలకి అవ్వలకి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానని ఇచ్చిందా? ఒక్కరికి అది ఇద్దరికి ఇస్తానని 8,000 ఇచ్చిందా? ఇయ్యలేదా? మీరు వడ్లు వండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తాను, ఇచ్చిందా? ఎంత లంగా దందా అంటే బుడా, ఆగస్టు 15 నేను చేస్తా, ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా, నీ 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్తుంది. సరే మా హరీష్ అని ఏం చెప్పిండు, సరే బిడ్డాను ఆగస్టు 15 చేస్తాను కదా,
ఆగస్ట్ 15 కి చేయమని పర్వాలేదు, కానీ ఫస్ట్ ఆగస్ట్ 15 కి నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తానని మధ్యవర్తి లెటర్ పెట్టు. నువ్వు చేస్తే హరీష్రావు గారు రాజీనామా చేసి 5 ఏళ్ళు దూరం ఉంటానని చెప్పి, ఇక రాజీనామా లెటర్ తీసుకుపోయిన తర్వాత ఆయన రాజీనామా లెటర్ తీసుకురావాలా, తీసుకొచ్చిందా అంటే లంగదంగా చేస్తున్నట్టుగా అంటే మళ్ళీ మోసం చేయడానికి రెడీ అయింది కదా. దయచేసి ఆలోచన చేయి. ఏ రాజేందర్ అనేమో నేను మీకు ఎన్నికలప్పుడే చెప్పిన, ఈయన ఉన్నాడు మనం వదిలిపెట్టి పోయిండు, ఇక హైదరాబాద్ లో పట్టడం, ఇక వదిలిపెట్టిండు పోయిండు హైదరాబాద్ లో ఉన్నాడు, ఈడ లేడు. కాబట్టి అసలు బీజేపీ ముచ్చట్టే లేదు. ఒక్కసారి ఆలోచన చేయి. ఇవాళ హుజూరాబాద్ మన కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ పోయే హైవే రోడ్డు 1,647 కోట్ల రూపాయలు తెచ్చిన భగోడి ఎవడు తెలుసా? ఇదే వినోద్ కుమార్. ఈయన గట్టిగా సపోర్ట్ మనం అవసరం ఉన్నదని గట్టి చేస్తా ఉన్నాం. ఇలా పిడికిన మంది 2001లో జై తెలంగాణ అని కేసీఆర్ గారు జెండా పట్టుకున్న రోజు ఇదే వినోద్ కుమార్ గారు ఆ రోజు ఉన్నారు. వినోద్ కుమార్ గారు మన తెలంగాణ కోసం జైలు పోయిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు, ఇలా మన పిల్లల భవిష్యత్ పోకుండా ఆలోచన చేసిండు, చేసి తెలంగాణ తెచ్చిండు. మన తెలంగాణ అని కేసీఆర్ గారితో పాటు ఇదే వినోద్ కుమార్ గారు పార్లమెంట్ మెంబర్ గా ఉంటే వినోద్ కుమార్ గారు మనకి ఓటేసి మన తెలంగాణ తీసుకొచ్చింది కూడా మీరు అందరూ మర్చిపోతుంది చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ కొందరు మూర్ఖులు మాట్లాడిరు కేసీఆర్ సాబులు ఏడిచ్చిండు అని. ఆ రోజు మేము అధికారంలో ఉండే చరిత్ర అర్థం కాలేదు. ఇలా మీకు చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ కణికల గీత వేదిక మీద నుంచి ఏ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొత్తం 29 రాష్ట్రాలు ఉంటాయి, అందులో ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణలో 2,02,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఈ భారతదేశంలో ఏకైక మొగోడు అది కేసీఆర్ అని చెప్పక తప్పని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతున్నా, మేము ప్రచారం చేసుకోలే, భారతదేశంలో కేసీఆర్ గారి కంటే ఎక్కువ గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన బీజేపీ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రం ఒక్క రాష్ట్రం చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను 1 సెకండ్ రాజీనామా చేస్తాను.